విశాఖపట్నం చిన్నగదిలి మండలం అరిలోవ అమ్మా నాన్న సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడవివరం పేద వికలాంగులకు 250 మందికి భోజన వసతి ఏర్పాటు చేశారు। కరోనా లాక్డౌన్ వచ్చినప్పటి నుంచి ఎంతో మంది అనాథలకు పేదవారికి వలస కార్మికులకు భోజన సదుపాయం కల్పించామని అసోసియేషన్ అన్నారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వై రమణ మాట్లాడుతూ కరోనా వచ్చి 70 రోజుల నుంచి సింహాచలం కొండక్రింద రోజుకు 150 మందికి భోజన సదుపాయం అమ్మా నాన్న వెల్ఫేర్ అసోసియేషన్ కల్పించింది అని అన్నారు। అలాగే ఎంతో మంది రోడ్డు పక్కన అభాగ్యులకు వికలాంగులకు దుప్పట్లు బట్టలు సమకూర్చామని అన్నారు। ఈ కార్యక్రమంలో దేవి ప్రసాద్ సత్యబాబు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు। విజయ కుమారని మాది అడివరం గ్రామం 98వ వార్డు విశాఖపట్నం మాది మాది లెపర్సీ కాలనీ మరి లెపర్సీ కాలనీ 250 మంది వరకు మేము ఉంటున్నాము పిల్లలతో కలిసి మరి ఆ పరదేశమ్మ గారు ఆరిలవ ప్రాంతం నుంచి మా మధ్యకి వచ్చి సకల కార్యక్రమాలు మరి ఇది రెండోసారి మా మధ్య వారు రావటము మరి మమ్మల్ని ప్రేమించి మా మధ్య రావటం మా అందరికీ చాలా సంతోషము మరి వారు చేస్తున్నటువంటి కార్యక్రమ అమ్మా నాన్న అసోసియేషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాము। మరి వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం దైవేశ్వరుని పొందాలని మేము కోరుకుంటున్నాం। మరి అనేక మంది మరి వెనకబడినటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్న వారికి సేవలు అందించాలని కూడా మరి మేము మాకు ఎలాగైతే చేస్తారో వారికి కూడా చేయాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం। మేము 2014 స్టార్ట్ చేసాము యాడ్మిషన్, అప్పటి నుండి అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఉంటున్నాము। ఇప్పుడు లాక్డౌన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు కూడా అనేక మందికి సేవ చేస్తూ ఈరోజు 300 మందికి అన్నం సపోర్ట్ చేసామండి। అలాగే మా అసోసియేషన్ అనేక మందికి దుప్పట్లు బియ్యం పుస్తకాలు చాలా కార్యక్రమం చేస్తూ వస్తున్నాము। ఇదే కాకుండా ఆటిలవలో మేము నైట్ సెంటర్ ఒకటి నడుస్తున్నామండి, అది నడుస్తూ ఏదైనా మా అసోసియేషన్ తరఫున ఈ సేవలు చేస్తూ ఉన్నట్టున్నామండి। మేము కాస్త ఇంకా ఎక్కువ సేవ కార్యక్రమం చేయడం మాకు ఒక ఆలోచన ఉందండి। మా నైట్ సెంటర్ 30 మంది ఉంటున్నారండి, డైలీ కూడా మేము అనేక కార్యక్రమం చేస్తున్నాము, సేవలు చేస్తూ ఉన్నాము, అది చేస్తూ బయట కూడా మేము చేస్తున్నాము। మాకు సపోర్ట్ చాలా లేదు, ఇంకా ఎవరైనా అంటే అనేక మంది పెద్దలు వాళ్ళకి సేవ చేయడానికి టైం ఉండదు, మాకు టైం ఉంది, మాకు సహకరిస్తే వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మేము సేవ చేద్దాం అనుకుంటున్నాం।